హనుమాన్ జయంతి ఉత్సవములలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా గురువాయిగూడెం గ్రామం నందు వెంకటేశ్వర స్వామి వారికి కోవిడ్ నిబంధనల ప్రకారం గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి దేవాలయం మండపం నందు ఆలయ అర్చకులు వేద పండితులు మరియు సిబ్బందితో కలిసి ఏకాంతముగా ఈ గ్రామోత్సవం చేపట్టారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఉప ఆలయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఈ హనుమత్ జయంతిలో కలిపి ఏక ఉత్సవాల కింద చేయడం ఒక సాంప్రదాయం కింద వస్తోంది. ఆలయం ప్రతిష్ట అయితే నాగశుద్ధ పంచమి రోజు ప్రతిష్టాంత కళ్యాణం జరుగుతుంది. అలాగే వార్షిక కళ్యాణం అడుగు వైశాఖ మాసంలో ఈ హనుమత్ జయంతి సైత కళ్యాణ మహోత్సవాల్లో ఒక భాగంగా దీన్ని సాంప్రదాయంగా చేయడం జరుగుతోంది. కలవం వెంకట నాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామిని అర్చన చేసినట్లయితే సమస్త ఫలితాన్ని పొందవచ్చట. అందుకే వెంకటేశ్వర స్వామి సిరులు ఒలికేవాడు అని, అంటే ఎక్కడ ఆయన్ని కొలిస్తే అక్కడ ధనం లక్ష్మి ఆ దేవి అలా వచ్చేస్తుందట. అంటే లక్ష్మీదేవి కూడానే ఉంటుంది కాబట్టి ఆయనకి శ్రీతోటి మొదలవుతుంది. పైగా వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలోనే ఉంటుంది అమ్మవారు. అటువంటి అమ్మవారు వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారు ఏం చేస్తుందట, వచ్చినటువంటి భక్తులందరినీ చూస్తుంది. ఆవిడ చూస్తే చాలట ఆ లక్ష్మి ప్రసన్నమవుతుంది. అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మనం అనుకున్న దానికన్నా 10 రెట్లు కలిసి రావటమే లక్ష్మీ ప్రసన్నం అంట. అటువంటి లక్ష్మీ ప్రసన్నం అవటం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన, అలాగే చూసిన లేదా అలాగే విన్నా కూడా ఎంతో మంచి ఫలితాన్ని పొందుతారు. ఈరోజు వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ హనుమత్ జయంతి సైతి కళ్యాణ మహోత్సవాల్లో 4వ రోజు కార్యక్రమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుపుకున్నాం. రేపు పూర్ణాహుతితోటి కార్యక్రమాలు అంతమవుతాయి. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురాయిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ మద్ద ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న హనుమత్ జయంతి ఉత్సవంలో భాగంగా ఈ రోజున శ్రీ స్వామివారి దేవస్థానంలో ఉన్న ఉపాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం శ్రీ స్వామివారి దేవస్థానం ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ వేదాంతం వెంకటాచార్యులు
అచ్చిన స్వాములు వేద పండితులు మరియు సిబ్బంది యొక్క విశేష కృషితో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ.